మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ ఇన్ఫ్యాక్ట్ సపోర్టివ్గా ఉన్నాయి. అయితే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది స్వల్పంగా నెగిటివ్ ఓపెనింగ్ని. మన మార్కెట్స్ ఇవాళ ఓపెనింగ్ కొంత డొమెస్టిక్ అంశాల మీద ఆధారపడిపోతున్నాయి. ఏమిటి ఆ డొమెస్టిక్ అంశాలు? సెబి, హిండెన్బర్గ్, మాధవి, పూరి, బుచ్ అండ్ ఫ్యామిలీ. ఈ వివాదం వీకెండ్లో అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. హిండెన్బర్గ్ ఎవరైతే యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఉందో, మరొక ఆరోపణలు, పెద్ద ఆరోపణలు చేశారు. ఈసారి గతంలో అదానీల మీద ఆరోపణలు చేయటం, అదంతా కూడా మనందరికీ తెలిసిందే. ఈసారి నేరుగా సెబీ చీఫ్ పైనే చేశారు. సో సెబీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఏదైతే ఉందో దానికి ప్రతిస్పందనగా కొన్ని ఆరోపణలు చేశారు హిండెన్బర్గ్ అనే సంస్థ, షార్ట్ సెల్లింగ్ సంస్థ. ఓవర్సీస్ ఫండ్స్లో వీళ్ళు బుచ్ అండ్ హర్ హస్బెండ్ ధవాల్ బుచ్, వీళ్ళిద్దరూ కూడా ఓవర్సీస్ ఆఫ్షోర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఏవైతే ఆఫ్షోర్ ఫండ్స్ అదానీ ఫార్మ్స్లో ఇన్వెస్ట్ చేశాయో ఆ ఆఫ్షోర్ ఫండ్స్లో వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. రెండో ఆరోపణ, బ్లాక్ స్టోన్ పీఈ ఫండ్, బ్లాక్ స్టోన్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ స్టోన్లో మాధవి పురి బుచ్ హస్బెండ్ ధవాల్ బుచ్ కన్సల్టెంట్గా ఉన్నారు. ఆ మధ్య వరకు కూడా ఆ కన్సల్టెంట్గా ఉన్న సమయంలో బ్లాక్ స్టోన్ రీట్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్కి అప్రూవల్స్ వచ్చాయి అనేది, దానిలో ఒక క్విడ్ ప్రోకో ఉంది ఆరోపణ. ఈ రెండు ఆరోపణల్ని మాధవి పురి బుచ్ ఒక 15 అంశాల వారీగా ఖండన ఇచ్చారు. సో ఈ ప్రభావం కొంతమేరకు మార్కెట్లో ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్ మీద ఉంటుంది. అంతే, మనం చూసాం గతంలో అదానీల మీద ఆరోపణలు చేసినప్పుడు కూడా అవి తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్రమేపీ సమసిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ అదానీలు పెద్ద ఎత్తున మార్కెట్ నుంచి కూడా ఫండ్ రైజ్ చేయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు కూడా బహుశా పెద్దగా పసేమీ కనపట్టలేదు ఈ ఆరోపణల్లో. ఓకే, ఆఫ్షోర్ ఫండ్స్ ఏవైతే అదానీ గ్రూప్లు ఇన్వెస్ట్ చేస్తాయి, అందులో వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయడం అనేది, ఇప్పుడు మనం కూడా ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రేపు ఏదన్నా ఒక సే తప్పు చేసింది అనుకోండి, ఆయన ఊరికే పేరు తీస్తున్నాను ఎస్బీఐ గురించి ఏమి లేదు మనకి, చేసింది అనుకోండి, అప్పుడు మనం కూడా తప్పు చేసినట్లేనా? సో ఇలాంటివి బేస్లెస్ ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా. ఆ బేస్లెస్ ఎలిగేషన్స్కి మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది ఓపెనింగ్లో అనేది చూద్దాం. ఇది ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ కాదు, ఎక్కడో దూరం నుంచి కూర్చొని బురద చల్లే ప్రయత్నం కానీ దీన్ని ఎక్కువ మంది భావిస్తున్నారు. నేను కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇండియాకు వచ్చి ఇక్కడ ఏదన్నా కార్యకలాపాలు చేస్తుంటే మనం కూడా ఏ ఆఫ్రికా కంపెనీ మీదో వాళ్ళు అది చేశారు ఇది చేశారని అన్నంత మాత్రాన అది నిజమైపోదు కదా. సో దానికి మేబీ భవిష్యత్తులో ఒకవేళ మాధవి పురి బుచ్ తప్పు చేశారని అంటే తప్పకుండా విచారించాల్సిందే, శిక్షించాల్సిందే, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కాకపోతే సెబీ, ఆర్బీఐ ఇటువంటి ఒక గొప్ప నియంత్రణ సంస్థలు, ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి రెగ్యులేటరీ వ్యవస్థలు. మాధవి పురి బుచ్కి ఇప్పటిదాకా పనిచేసిన మిగతా సెబీ చీఫ్స్కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, షీ హ్యాస్ గాట్ ఎన్ ఎక్స్టెన్సివ్ ఇన్ డెప్త్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ అండ్ దేర్ ఆపరేషన్స్. అవి ఏ మార్కెట్లలో పూర్తిగా ఆవిడ గతంలో దీనికంటే ముందు సెబీలో హోల్ టైం డైరెక్టర్గా పనిచేయడానికి ముందు షీ వాజ్ ది సీఈఓ ఆఫ్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ఆవిడ సీఈఓగా చేశారు. అటువంటి ఆవిడకి తప్పకుండా మార్కెట్లో ఎక్స్పోజర్ ఉంటుంది, అందులో రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్లు అన్నీ చేసి ఉంటారు. వాటన్నిటిని కూడా పూర్తిగా డిస్క్లోజ్ చేశామని ఆవిడ ఇప్పుడు రిబట్టల్ ఇస్తున్నారు, అంటే ఒక ఆరోపణలకి ఖండన ఇస్తున్నారు. కాబట్టి ఎట్ నో పాయింట్ ఆఫ్ టైం డిడ్ ది ఫండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ బాండ్, ఈక్విటీ ఆర్ డెరివేటివ్ ఆఫ్ ఎన్ అదానీ గ్రూప్ కంపెనీ అంటూ వాళ్ళు ఆవిడ క్లియర్గా చెప్తున్నారు. సరే, ఆ రీట్కి అప్రూవల్ ఇచ్చినప్పుడు కూడా సెబీ చీఫ్ ఎవరు కదా, సెబీ బోర్డు ఇస్తుంది. సో అక్కడ కూడా మనం దాన్ని మార్కెట్ పెద్దగా నమ్మే విధంగా ఏదీ లేదు. రకరకాల వివాదాలు ఎప్పుడు మార్కెట్ని చుట్టుముడుతూ ఉంటాయి. మనం ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో చూసాం, ఎన్డీఏకి అనుకున్నంత మెజార్టీ రాకపోతే ఇన్వెస్టర్లు ఒకరోజు రియాక్షన్తో సరిపెట్టారు. బడ్జెట్ రోజు అంతే, బడ్జెట్ డిసప్పాయింట్ చేసినా కూడా అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో మార్పులు వచ్చినా కూడా ఇన్వెస్టర్లు దాన్ని తేలిగ్గానే తీసుకున్నారు. అలాగే గ్లోబల్ డెవలప్మెంట్స్ లాస్ట్ వీక్ చూసాం మనం, యుఎస్లో రిసెషన్ వస్తుంది అన్న భయాలు కలిగిన రోజున మండే రోజు ఒక్క పెద్ద ఎత్తున అమ్మినప్పటికీ ట్యూస్డే నుంచి మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్ చేయటం చూసాం. ఇప్పుడు సెబీ వివాదాన్ని కూడా ఇన్వెస్టర్లు అలాగే ఎదుర్కొంటారు.
మన పోర్ట్ఫోలియోస్ మీద ఏ విధమైనటువంటి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఇట్లా ఉండదు. మేబీ ఫర్ ఎ ఫ్యూ డేస్ కొంత ప్రభావం ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. ఇది నేనైతే గత 3 దశాబ్దాలుగా చూసిన అనుభవంతో చెప్తున్న అంశాలు. ఇటువంటి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీకి తీసుకొని ఎర్నింగ్స్ ఎక్కడ బాగున్నాయో ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడం ఒక్కటే మనం చేయాల్సింది. ఎందుకంటే ఈ డాట్స్నన్నీ మనం కనెక్ట్ చేసుకుంటూ కూర్చొని వాటన్నిటినీ మనం విశ్లేషించుకుంటూ కూర్చుంటే మనకు ఉపయోగం లేదు. లెట్స్ ఫోకస్ ఆన్ ది కార్పొరేట్ ఎర్నింగ్స్, ది గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. ఇటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెడితే మన పోర్ట్ఫోలియోస్కి మనం చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో ఈ ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా బేస్లెస్ ఎలిగేషన్స్ కానీ భావించాలి. చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సెబీలో చేరకముందు చేసినవి. తర్వాత సెబీలో చేరిన తర్వాత సింగపూర్లో ఉన్న ఫామ్, కన్సల్టింగ్ ఫామ్ను మూసేశారు. అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అంతకుముందే విడ్రా చేసేసుకున్నారు. ఇవన్నీ జరిగాయి. కాబట్టి చూద్దాం, లెట్ అస్ సీ మార్కెట్ ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతుందో. ఈలోగా చాలా డేటా పాయింట్స్ మన ముందుకు రాబోతున్నాయి. ఈ వారంలో పెద్ద ఈవెంట్స్ ఏమి లేవండి, ఎక్సెప్ట్ దిస్ కాంట్రవర్సీ. పెద్ద ఈవెంట్స్ ఏవి ఇప్పట్లో మనకు లేవు. ఇండియా సిపిఐ ఐఐపి డేటా ఇవాళ వస్తాయి. తర్వాత ఈ వారంలో ఒక హాలిడే ఉంది, గురువారం రోజు 15th August. తర్వాత ట్రంప్, యుఎస్లో ట్రంప్ ఇలాన్ మస్క్ చాట్కి ఏదో కొంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ యుఎస్లో జాబ్లెస్ ఇనీషియల్ జాబ్లెస్ క్లైమ్స్ డేటా మళ్ళీ 15th రోజు వస్తుంది. ఇవి అండ్ రిజల్ట్స్ ఎనీవే వస్తున్నాయి కదా మనకు. హిందాల్కో, హీరో మోటోకార్ప్ రిజల్ట్స్ ఈ వారంలో ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనకు లిక్విడిటీ అండ్ టెక్నికల్స్ ఇవే ఎక్కువగా ప్రధానమైన క్యూస్గా మనకు కనిపిస్తున్నాయి. మొన్న వీకెండ్లో కూడా చూసాం ఎస్ఐపీస్ ఎంత స్ట్రాంగ్గా వచ్చాయి, 23,000 crores ఎస్ఐపీ మనీ. అంటే ఇన్వెస్టర్లు తమ డిసిప్లిన్ని మర్చిపోవడం లేదు. వాళ్ళు ఏదైతే ఒక కమిట్మెంట్తో ఉన్నారో మార్కెట్స్ పట్ల, ఈ మార్కెట్ల ఆటుపోట్లతో సంబంధం లేకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని కొనసాగిస్తున్నారు. సో అది ఒక అద్భుతమైన అంశం. సెక్టరల్ చర్న్ కొనసాగుతోంది. లాస్ట్ వీక్ మనం డిఫెన్సివ్స్ అంటే ఎఫ్ఎంసీజీ లాంటి కంపెనీస్ అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం. అలాగే ఫార్మా సెక్టర్ అండ్ రిజల్ట్స్ కూడా అండి. ఫార్మా కెమికల్ సెక్టర్లో ఈ వీకెండ్లో వచ్చిన ఆర్తి ఇండస్ట్రీస్ కావచ్చు, వినతి ఆర్గానిక్స్ కావచ్చు, ఇవన్నీ చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఒక మంచి రిజల్ట్ సీజన్ ఈ సెక్టర్ సంబంధించి కనిపిస్తుంది. ఫార్మాలో కూడా మెజారిటీ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ హ్యావ్ గివెన్ ఎక్సలెంట్ రిజల్ట్స్. స్టాక్ ప్రైస్ కూడా ఆ మేరకు పెరిగాయి కాబట్టి. అండ్ కొన్ని పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ లాంటి కంపెనీ రిజల్ట్స్ చూస్తే మనకు ఎకానమీ చాలా రోబస్ట్గా ముందుకు వెళుతోంది అనే అంశాన్ని మనకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉంది. మార్కెట్ కొద్దిగా ఓవర్బాట్గా కనిపిస్తున్నాయి. పుట్ కాల్ రేషియో కొద్దిగా పెరిగింది 1.04 నుంచి 1.09కి. అలాగే ఎఫ్ఐఎస్ క్రమేపీ మళ్ళీ లాంగ్ పొజిషన్స్. మొన్న క్యాష్ మార్కెట్లో 400 crores కొన్నారు చాలా రోజులు సెల్లింగ్ తర్వాత ఫస్ట్ బయింగ్. అలాగే షార్ట్ పొజిషన్స్ని కొద్దిగా కట్ చేసుకున్నారు ఫ్రైడే రోజు. ఇది గమనించాల్సిన అంశం. మరొకటి, ఎఫ్ఎన్ఓ బ్యాన్లో 15 stocks వచ్చాయి కాబట్టి కొంత ఓవర్ హీటెడ్ పరిస్థితి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఈ మండే మార్నింగ్ మనకు కనిపిస్తున్న అంశం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సెబీ హిండెన్బర్గ్ క్రైసిస్ కావచ్చు, అంటే కాంట్రవర్సీ కావచ్చు, అలాగే ఎర్నింగ్ సీజన్లో వస్తున్నటువంటి నెంబర్స్ కావచ్చు, ఏ విధంగా చూడాలి మార్కెట్ని ఈ సమయంలో? ఒక విధంగా హిండెన్బర్గ్ ఏదైతే కనుక ఒక 2 డేస్ బ్యాక్ టీజర్ లాగా సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఏదైతే రిలీజ్ చేసి ఆ తర్వాత వీకెండ్ కనమాట ఇటు సేబీ చీఫ్ పైన ఏదైతే రిపోర్ట్ పెట్టారో అదంతా కూడా ఒక ఫ్లాప్ షో అని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే అనుకున్నంత ఇంపాక్ట్ఫుల్ గా అందులో ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. మోర్ ఆర్ లెస్ అంతా కూడా అనమాట యూజువల్లీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి డిస్క్లోజర్ కి ఒక పోస్ట్ టేకప్ చేసినప్పుడు ఎవరైతే కనుక డిస్క్లోజ్ చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. అంతేగాని మేబీ ఇఫ్ షీ హాస్ నాట్ రివీల్డ్ ఈ డీటెయిల్స్ అని అంటేనే కనుక డెఫినెట్లీ కాస్త ప్రాబ్లం ఏమన్నా ఫ్యూచర్ లో ఎమర్జ్ కావచ్చు. కానీ బట్ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ఏ మేజర్ ప్రాబ్లం అని చెప్పేసి అని అనుకుంటాను. ఎందుకంటే యూజువల్లీ ఫారెన్ లో ఏంటంటే ఎప్పుడైనా సరే ఎస్సీసీ చీఫ్ కానీ యుఎస్ లో మార్కెట్ నుంచే వస్తారు. ఆ ప్రాక్టీస్ ఇండియా కూడా రీసెంట్లీ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇది వరకు మన దగ్గర బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు వీళ్ళు ఉండేవారు అనమాట సేబీ చీఫ్ కింద. ఆ తర్వాత అనమాట ఇప్పుడు మాధవీ బుక్స్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట మార్కెట్ నుంచి వచ్చిన వాళ్ళు దే నో ద సబ్జెక్ట్ అనమాట. హోల్ టైం మెంబర్ గా చేసిన వాళ్ళు ఆ తర్వాత చీఫ్ అయిన వాళ్ళు అనమాట. కాబట్టి మేబీ నేను అనుకుంటాం దిస్ ఇస్ ఎ నాన్ ఈవెంట్, ఇది మార్కెట్ పైన పెద్ద ఇంపాక్ట్ చేస్తుంది అంటే కనుక డౌట్ఫుల్ అని చెప్పేసి అని అంటాను. అయితే ఆ ఇష్యూ పక్కన పెట్టేస్తే కనుక క్లియర్లీ మార్కెట్ మాత్రం
కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. దట్ టు బ్రాడ్ రేంజ్ 23,800 నుంచి 24,500 అని చెప్పేసి అని అంటారు. ఎనీ పాజిటివ్ మూవ్ పెద్దగా రావాలంటే 24,400 నిఫ్టీ బ్యాండ్ అనమాట క్రాస్ అవ్వాలి. అయితే మన దగ్గర కొన్ని పాయింట్స్, డేటా పాయింట్స్ కేర్ఫుల్ గా చూడమంటాను, అది ఇగ్నోర్ చేయొద్దు అంటాను. లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ ఏంటి, అన్వైండింగ్ ఆఫ్ యెన్ క్యారీ ట్రేడ్ అన్నారు. అదేమన్నా సమిసిపోయిందా అంటే సమిసిపోలేదు, గ్లోబల్లీ అర్థం. కొన్ని ఇండెక్స్ ఇటు ప్రైస్ ఇండెక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్న మోడరేట్ అయినాయి అంటే ఈ వారమే తెలుస్తాయి. యుఎస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ వస్తుంది, ఇవాళ మన సిపిఐ నెంబర్ కూడా వస్తుంది. మన దగ్గర ఇన్ఫ్లేషన్ కాస్త తగ్గచ్చు అని అంటున్నారు సిపిఐ, బట్ ఐఐపి కూడా కాస్త లోవర్ గా వస్తుంది అంటున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్ కూడా చూడాలి. ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది, మన మాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది అనేది గేజ్ చేయడానికి ఒక టెంపరేచర్ థర్మోమీటర్ లాగా అనమాట ఈ రెండు కూడా ఇండికేటర్ గా ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ అది పక్కన పెడితే మేజర్ ఒక ప్రాబ్లం అన్ఎక్స్పెక్టెడ్ గా గ్లోబల్లీ ఏంటంటే కాస్త ఫ్లేరప్ ఉక్రెయిన్ రష్యా వార్ది కూడా పెరుగుతోంది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యన్ టెరిటరీలోకి వెళ్ళటం అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కూడా ప్రత్యక్షమైన వార్ అవుతుందా అనేది కూడా కాస్త తెర మీదకి రావటంతో ఈ జియో పొలిటికల్ కన్సర్న్స్ మోర్ డేంజరస్ అని చెప్పేసి అని అంటారు. ఎందుకంటే ఈ ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ లాంటి ఏ విధంగా ఎంత పెద్దగా అవుతాయి, ఏ విధంగా ప్యానౌట్ అవుతాయి అనేది మాత్రం మనం చెప్పలేం. అవి పక్కన పెట్టేస్తే మన దగ్గర మాత్రం మార్కెట్స్ బేసికల్లీ ల్యాక్ ఆఫ్ న్యూస్ తోటి కూడా ఈ వారం అనమాట ఈ కన్సాలిడేషన్ లో ఉంటుంది, టెక్నికల్లీ మూవ్ అవుతాయి అని చెప్పేసి అని అంటాను. రిజల్ట్ సీజన్ దాదాపు ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఏదైనా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కూడా అనమాట నేను అనుకోవటం కాస్త తగ్గుతాయి. సెక్టోరల్ మూవ్స్ అనమాట దేనికి ప్రిఫరెన్స్ ఉందో దానికే కాస్త ఎక్కువ మూవ్స్ ఉంటాయి. లాస్ట్ వీక్ చూసాం లైక్ ఎఫ్ఎంసీజీ ఫార్మా ఏ విధంగా సెక్టోరల్లీ కాస్త బెటర్ ఫుటింగ్ పైన ఉన్నాయి, అంత వొలటైల్ వీక్ లో కూడా అనమాట. అయితే నిఫ్టీ ఆప్షన్స్ డేటా కేర్ఫుల్ గా చూస్తే మాత్రం 25,000 దగ్గర తిరిగి కాస్త ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే మేబీ మార్కెట్ రికవర్ అవుతుందా, 24,500 క్రాస్ అయ్యి తిరిగి 25,000 మూవ్ అవుతుందా అంటానికి మైల్డ్ ఆప్టిమిజం, అంతేగాని అవుతుందని కాదు. బట్ ఎందుకంటే కాల్స్ అక్కడ జంప్ అయినాయి అని చెప్పేసి అనే చెప్పటం. బట్ అదేవిధంగా 24,000 దగ్గర పుట్స్ అనమాట బాగా ఎక్కువగా పైల్ అప్ అవుతున్నాయి. వన్స్ 24,000 బ్రీచ్ అయితే ఆన్ డౌన్ సైడ్ అనమాట మేబీ ఫర్దర్ ఫాల్ కూడా ఉండే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదొక్కటి కేర్ఫుల్ గా చూడమంటాను. పుట్ కాల్ రేషియో తిరిగి 1.09 అట్లా వచ్చేసింది, కాస్త హయ్యర్ దాన్ 1 ఉంది కాబట్టి అంటే మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ అనమాట అమ్ముతున్నారు కాబట్టి పెద్ద దాని కాల్ ఆప్షన్స్ అనమాట. జనరల్లీ బుల్లిష్ ఇండికేషన్ కాస్త రికవరీ అని చెప్పేసి అని అనుకోవాలి. విక్స్ కూడా కొంచెం తగ్గింది ఫ్రైడే నాడుకు వచ్చేపాటికి అనమాట, 15.34 కి విక్స్ తగ్గింది. వొలటిలిటీ తగ్గుతున్న కొద్దికి, బిలో 15 వెళ్ళిన కొద్దికి మార్కెట్ లో కాస్త స్టెబిలిటీ కూడా వస్తుంది అని చెప్పేసి అని అనుకోవాలి. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే కనుక ట్రెంట్, ఎంసీఎక్స్, సీమెన్స్, లూపెన్, గ్రాసిమ్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. అదే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక సెయిలు, అపోలో టైరు, గుజరాత్ గ్యాస్, కాంకర్, మేబీ వన్ ఆఫ్ ఈవెంట్ లాగా లారస్ లో కూడా కాస్త సెల్లింగ్ మొన్న అయితే కనిపించింది. బట్ నేను అనుకుంటా సపోర్ట్ లెవెల్ నుంచి రికవర్ అవుతుంది అనుకుంటున్నా. బట్ హై డెలివరీస్ కేర్ఫుల్ గా చూస్తే కనుక హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఇండిగో, హ్యావెల్స్, గ్లెన్ మార్క్ లో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే ఫ్రెష్ గా ఇంకా 4 స్టాక్స్ అనమాట ఎఫ్ఎండ్ఓలో యాడ్ అయ్యి ఇప్పుడు 15 అయిపోయింది. అంటే మోర్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ లో స్పెక్యులేటివ్ యాక్టివిటీలో హయ్యర్ లెవెల్స్ లో ఇదర్ స్టక్ అయ్యి కానీ లేకపోతే ఓవర్బాట్ పొజిషన్ లోకి వెళ్ళి బ్యాన్ లిస్ట్ లోకి వెళ్తున్నాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే రూపాయి మూవ్మెంట్ కూడా ఈ సిరీస్ ఎట్లా ఉంది, ఈ వారం ఎట్లా ఉంటుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసాం 83.97 దగ్గర క్లోజ్ అయింది, జస్ట్ బిలో అనమాట 84. ఎక్కడ నిలబడుతుందా, కాస్త ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే 84 కూడా క్రాస్ అవుతుందా అనేది చూడాలి. ఫ్రైడే నాడు మాత్రం ఎఫ్ఐఐస్ ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం కేవలం 400 కోట్లైనా బయింగ్ చేశారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఎలాంగ్ విత్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 3,979 డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే నెట్ లాంగ్స్ కూడా పెరిగినాయి కాస్త. ఎఫ్ఐఐసి శుక్రవారం నాడు 15,000 కోట్ల దగ్గర నుంచి దాదాపు 23,000 కోట్ల దాకా కూడా పెరగటం మనం చూసాం. కాబట్టి ఇటు ఎఫ్ఐఐ యాక్షన్ ఎక్కడి నుంచి ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఒక పాజిటివ్ ఈ వీకెండ్ లో చూడాల్సింది ఏంటంటే ఎన్ కూడా కాస్త స్లిప్ అయింది అగేన్స్ట్ డాలర్, కాబట్టి మేబీ ఎన్ ఇంకా వీకెండ్ అయితే కనుక ఎన్ క్యారీ ట్రేడ్ కూడా ఇక ఇష్యూ అనేది కాకపోవచ్చు అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఆల్ ఇన్ ఆల్
పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇండియన్ మార్కెట్స్ ఆర్ అన్ డిఫరెంట్ ఫుటింగ్ కంపేర్ టు ఏదో యుఎస్ రష్యన్ అనో, వేరే చోట కరెన్సీ ట్రేడింగ్ ప్రాబ్లం అనో, ఇంకో చోట జియో పొలిటికల్ రీజన్స్ అనో, ఇట్లా కాకుండా వీఆర్ హ్యావింగ్ అవర్ ఎకానమీ అనే సౌండ్ ఫుటింగ్. కాబట్టి కేర్ఫుల్ గా గుడ్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ పోర్ట్ఫోలియో చర్చ చేసుకుని, ఎందుకంటే రిజల్ట్స్ కూడా బై అండ్ లార్జ్ వచ్చేసినాయి కాబట్టి ఫస్ట్ క్వార్టర్ ఈ సెకండ్ క్వార్టర్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది మార్కెట్ ఇక, ఎందుకంటే ఇంకొక నెల దాటితే మళ్ళా అక్టోబర్ లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం మొదలవుతాయి అనమాట. కాబట్టి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న స్టాక్స్ కి స్టిక్ అవ్వమని చెప్పేసి చెప్తాను. ఓకే, జూన్ క్వార్టర్లో పెద్ద ఇన్వెస్టర్లు, మనందరికీ తెలుసు పెద్ద ఇన్వెస్టర్లు ఎవరనేది, చాలామందికి ఆ పేర్లన్నీ తెలుసు, విజయ్ కెడియా లాంటి వాళ్ళు, రాధాకృష్ణ దమాని లాంటి వాళ్ళు. సో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ బాగా పెరిగాయి. కంపేర్ టు డిసెంబర్ అయితే కొంతమంది పోర్ట్ఫోలియోస్ 40-45% కూడా పెరిగాయి. ఫర్ ఇన్స్టాన్స్ మనీష్ జైన్, ఆయన పోర్ట్ఫోలియో లాస్ట్ డిసెంబర్ 2023 నుంచి మొన్న జూన్ 30 వరకు కనుక చూస్తే 44% పెరిగింది. అలాగే విజయ్ కేడియా పోర్ట్ఫోలియో 25% లాభపడింది. ఆకాష్ బన్సాలి, ఆయన పోర్ట్ఫోలియో 19% పెరిగింది. రాధాకృష్ణ దమాని పోర్ట్ఫోలియో 15% పెరిగింది. నష్టమైన వాళ్ళు ఉన్నారు, జున్జున్వాలా అండ్ ఫ్యామిలీ -5.5%, అలాగే ఆశీష్ కచోలియా స్లైట్లీ -1.6% ఇలాగా. సో అనుజ్ సేట్ అనే ఆయన 58% పెరిగింది ఆయన పోర్ట్ఫోలియో. సో ఇలా చక్కటి రిటర్న్స్ వాళ్ళు సంపాదించారు. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎంత పెరిగాయి ఒకసారి లాస్ట్ 6 మంత్స్ పెర్ఫార్మెన్స్ చూసుకోండి. మీరు కనుక ఎంతకంటే బాగా పెర్ఫామ్ చేస్తుంటే మీరే గొప్ప. సో అది మనకు పెద్దవాళ్ళ పోర్ట్ఫోలియోస్ అప్పుడప్పుడు చూసుకుంటే అందులో ఏ స్టాక్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవటం ఇంట్రెస్టింగ్ థింగ్. వాళ్ళని కాపీ చేయమని కాదు, వాళ్ళని ఫాలో తప్పనిసరిగా ఫాలో అవ్వమని కాదు, బట్ వాళ్ళు ఏవి కొంటున్నారు ఏవి అమ్ముతున్నారు అనేది తెలుసుకుంటూ ఉంటే కూడా మనకు. ఫర్ ఇన్స్టాన్స్ మనీష్ జైన్ పోర్ట్ఫోలియో, ఆయన పోర్ట్ఫోలియోలో లిండే ఇండియా, హెస్టర్ బయోసైన్సెస్, కెరీర్ పాయింట్ ఇవి బాగా పెరగడంతో ఆయన పోర్ట్ఫోలియో చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. లిండే ఇండియా 30% పెరిగింది లాస్ట్ క్వార్టర్లో. అలాగే హెస్టర్ బయో 72% పెరిగింది. కెరీర్ పాయింట్ అనే స్టాక్ 41% పెరిగింది. సో ఇలాంటివి ఒక అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఆ స్టాక్స్ ఉన్నాయంటే నార్మల్లీ దే ఆర్ పెర్ఫార్మింగ్ వెల్, మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి అనే దానికి ఒక నిదర్శనం. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత క్రాంతిగారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, సో ఏంటి ఎలా చూస్తున్నారు, టీకప్లో తుఫాన్ అయినా ఈ హిండెన్బర్గ్ సెబీ గొడవ, ఆర్ సెబీ చీఫ్తో ఉన్న గొడవ, ఇప్పుడు వాళ్ళు పర్సనలైజ్ అయిపోయారు, పర్సనల్ అటాక్లోకి వెళ్ళిపోయారు, ఏముంది దూరాన్ని కూర్చొని బుర్ర చల్లటమే కదా, కడుక్కోవాల్సిన బాధ్యత అంతా ఇక వీళ్ళది. సో ఎలా చూస్తున్నారు మీరు, బాంబే సర్కిల్స్లో ఏమంటున్నారు? మీరు చెప్పినట్లు వస్తుంది గారు, ఇది టీకప్లో తుఫాన్ లాగానే వెళ్ళిపోతూ వస్తుంది గారు. ఒకటి వస్తుంది గారు, ఒకటి మార్కెట్ లో నిన్న గాన చూస్తే కనుక హైడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన కాడి నుంచి చాలా మార్కెట్ లో సోషల్ మీడియాలో కానీ నిన్న రాత్రి కనుక చూస్తే కనుక 12:30 అప్పుడు హైడెన్బర్గ్ ఏదైతే మాధవి ప్రిపుచ్ గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ కి వాళ్ళు మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఎవరు నిద్రపోలేదు, మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా కంప్లీట్ గా దీన్ని ట్రాక్ చేస్తున్నారు లాస్ట్ 18 అవర్స్ నుంచి. ఇప్పుడు చూస్తే వస్తుంది గారు, ఒకటి ప్రైమాఫేసి ఒకటి కాంటెస్ట్ లో చూసుకోవాలి. మార్కెట్ పరంగా చూసినట్టయితే ఎర్నింగ్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇటువంటి రిపోర్ట్స్ ఉండవచ్చు. ఒకటి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్, ఇంటర్నల్ కంప్లైన్సెస్ ఇవన్నీ ఒక్క క్వశ్చన్ అయితే కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ ఉంది, ఈ రిపోర్ట్ వచ్చిన దృష్ట్యా లేకుండా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ఈ రిపోర్ట్ యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందంటే ఏం లేదు. స్టాక్ మార్కెట్ లో ఒకటి చూస్తే వస్తుంది గారు, స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ టు ఎర్నింగ్స్. ఈ ఎర్నింగ్స్ ఏదైనా ఇంపాక్ట్ అయితేనే స్టాక్ మార్కెట్ మీద లాంగ్ టర్మ్ లో ఏమన్నా ప్రభావితం చూపిస్తుంది. అదర్వైజ్ వస్తుంది గారు, మీరు చెప్పినట్లే ఇది టీకప్ లో తుఫాన్ లాంటిది. నెక్స్ట్ వస్తుంది గారు, ఇండియన్ రెగ్యులేటర్ కనుక చూస్తే వన్ ఆఫ్ ద స్టాక్స్ కానీ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ కానీ చూస్తే వీఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ హైలీ రెగ్యులేటెడ్ బాడీ అనమాట. సో దాని కోర్స్ అనేది సెబీ యొక్క ఇంటర్నల్ టీమ్స్ అనేవి చూసుకుంటే, కానీ మార్కెట్ యొక్క ప్రభావం అనేది పెద్ద ఉండకపోవచ్చు వస్తుంది గారు. ఇట్స్ నామినల్ ఏదైనా ఉన్నా జస్ట్ 1-2 డేసే, బట్ ఏంటంటే మార్కెట్ యొక్క పైన అనేది కొనసాగుతూ ఉంటుంది వస్తుంది గారు. ఇన్ కేస్ ఈ రిపోర్ట్ ద్వారా వచ్చిన ద్వారా ఎవరన్నా ప్యానిక్ అయ్యి అమ్మేసుకుని మార్కెట్ ఏదైనా డౌన్ అయిందంటే వస్తుంది గారు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ వస్తుంది గారు టు బై. ఓకే,
రామకృష్ణ గారు, ఏంటి అదానీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ ఒకవేళ పడిపోతే కొనుక్కోవచ్చా? ఇందాక నేను ఒక పెద్ద ఆయనది వింటూ ఉన్నాను, బ్రేక్ టైంలో మీరు కూడా ఉన్నారు, సో మీరైతే ఏం చేస్తారు? అంటే జనరల్గా ఒకే విషయాన్ని రెండుసార్లు సెన్సేషనలైజ్ చేయడం కష్టం అండి. ఫస్ట్ టైం అయితే ప్యానిక్ రియాక్షన్స్ వస్తాయి, ఇది రెండోసారి చేద్దామని ట్రై చేశారు హిండెన్బర్గ్ వాళ్ళు, సో ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది వాళ్ళు. సో బాహుబలి 1 హిట్ అయింది కదా, బాహుబలి 2 తీసారు, అది కూడా హిట్ అయింది, కానీ అది ప్రోడక్ట్ కానీ కానీ అది ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే ఏంటి పరిస్థితి? హిండెన్బర్గ్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చి షార్ట్ సెల్లింగ్ చేసేసి తద్వారా లాభం పొందాలి, మెయిన్ కంపెనీ ఇంటెన్షనే అది. అది ఫస్ట్ టైం ఏ కంపెనీ మీద బురద జల్లినా కానీ అది సక్సెస్ అవడానికి ఈజీ ఛాన్స్ ఉంటుంది. అదే సెకండ్ టైం చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది ఆ ఇంటెన్సిటీ అనేది. బురద జల్లుతున్న సంస్థ క్రెడెన్షియల్స్ చూస్తే కూడా ఇట్స్ ఎ షార్ట్ సెల్లింగ్ కంపెనీ ఫర్ మేకింగ్ సమ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ సమ్ కాంట్రవర్సీస్. అవునండి, అది అందువలన వాళ్ళ క్రెడిబిలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. అవును, అందుకనే మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. మామూలుగా ఇలాంటి న్యూసెస్కి -200 అట్లా కనీసం 1% నెగిటివిటీ చూపించాల్సింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు మార్కెట్ని, ఆ పర్టికులర్ న్యూస్ని. సో ఓవరాల్గా అయితే మనం కూడా చెప్పాలి, ఇక్కడ ఇప్పటి వరకు ఏ సెబీ చీఫ్ పైన కూడా ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇవి రాలేదు. కాబట్టి ఇక్కడ బాధ్యత మాధవీపురి బోచ్ ఆవిడ గారి హస్బెండ్ వాళ్ళిద్దరి మీద ఉంది టు కమ్అట్ క్లీన్. ఏమి ఇందులో అసలు అసే లేదు, వేర్ యాజ్ క్లీన్ యాజ్ ఎవర్ అన్నట్లుగా నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. టెక్నికల్స్ మాట్లాడుకున్నాం. సో టెక్నికల్గా చూస్తే నిఫ్టీ స్టిల్ అంటే మొన్న లాస్ట్ 4-5 సెషన్స్ అనేది ఆ గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది, కాకపోతే ఫ్రైడే మాత్రం బెటర్గా క్లోజ్ అయిందండి. అంటే కాస్త హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. వీక్లీ క్యాండిల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక లాంగ్ విక్ ఫార్మేషన్ మనం చూస్తున్నామండి నిఫ్టీలో. సో అది కొంచెం మార్కెట్లో ఫ్రెష్గా మళ్ళీ బయింగ్ రావచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీలో ఇక్కడ నుంచి కొంచెం బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఈరోజు మనం లెవెల్స్ ఇవ్వడం జరిగింది, 24,427 స్మాల్ రెసిస్టెన్స్ ఇచ్చాము. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైన ట్రేడ్ అవుతుంటే లాంగ్ సైడ్ అక్కడ అటెంప్ట్ చేయమని చెప్తాను. సో యూజువల్గా 50 పాయింట్స్ స్టాప్ లాస్, 100 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 50,661 క్రాస్ అయి పైన ట్రేడ్ అవుతుంటే లాంగ్ ట్రేడే ఈరోజు ట్రై చేయమని చెప్తానండి. సో మార్కెట్లో కొద్దిగా కన్సాలిడేటెడ్గా స్టార్ట్ అయ్యి చిన్నగా మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని నేను భావిస్తున్నాను. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్లు కూడా హయ్యర్ సైడ్ అంటే 24,000 కాల్ ఉంది, అలాగే 24,000 పుట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 24,400 కాల్ హయ్యెస్ట్ ఉంది. సో మార్కెట్స్ పై వైపు వెళ్ళడానికే కొంచెము స్కోప్ ఎక్కువ కనిపిస్తుందండి. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్లు చూస్తుంటే 50,500 అంటే కాల్ ఆప్షన్ రిస్క్ చేయలేమండి. అంటే కాల్ ఆప్షన్ ఈరోజు హెల్ప్ చేయలేకపోవచ్చు, వీకెండ్ అండ్ వీకెండ్ తర్వాత వచ్చే టైం డికే కావచ్చు, లేకపోతే థర్స్డే రోజు మనకు హాలిడే ఉంది. థర్స్డే రోజు హాలిడే, ఆప్షన్స్ అన్నీ కూడా బుధవారమే అవుతాయి, సెటిల్ చేస్తారు కాబట్టి. సో మార్కెట్లో మైల్డ్ మూవ్మెంట్ ఇవాళ కనిపించే అవకాశం ఉందండి. అంటే చిన్నగా స్టడీగా పెరుగుతుంది కాబట్టి కాల్ ఆప్షన్ అంత ప్రాఫిట్ ఇచ్చే ఛాన్స్ ఈరోజు లేదండి. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే ఫార్మా సెక్టారు అట్లాగే హెల్త్ కేర్ సెక్టార్లో మంచి ర్యాలీస్ చూస్తున్నాము. స్టాక్స్ 52-week హైస్ ఇంకా ఫర్దర్ ర్యాలీస్ చూస్తున్నాం. సో వీటిలో రిజల్ట్స్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఇచ్చిన అంటే బాగా మంచి రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్ లూపిన్గా చెప్పుకోవచ్చు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్. సో లూపిన్ ఫ్రెష్ బయింగ్ చేసుకోవచ్చు అండి, ఆల్ టైమ్ హైలో ఉంది అయినప్పటికీ ఇక్కడ బయింగ్ అని చెప్తాను. సో లూపిన్ బై చేసుకోవచ్చు. అట్లాగే ఐటీలో ఐటీ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ క్విస్కార్ప్ అంటే స్టాఫింగ్ కంపెనీ, ఈ స్టాక్ కూడా 707 ఉంది, రిజల్ట్స్ బాగున్నాయి. సో ఈ రెండు స్టాక్స్ని బై సైడ్ ఆలోచించమని చెప్తాను. ఓకే, రెండు స్టాక్ ఐడియాస్ ఇస్తున్నారు, పొజిషనల్ కాల్స్గా అంతే, పొజిషనల్ కాల్స్ ఓకే, ఆర్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చేసుకో, ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఓకే. అండ్ నిన్న సండే కదా హిండెన్బర్గ్ రిపోర్ట్ అందరూ డిస్కస్ చేసుకుంటున్న సమయంలో ఎక్కువ మంది ఇవాళ మార్నింగ్ మార్కెట్స్ బాగా పడిపోతాయని ఊహించారు. మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ మనకు అంతగా అటువంటి సూచనలు ఇవ్వడం లేదు, ఆర్ ఈవెన్ ఇప్పుడు ప్రీ ఓపెన్ నెంబర్ కూడా మనకు అంత నెగిటివిటీని ఏమి చూపడం లేదు. అయితే నిన్న కనీసం 3-4 ఫోన్ చేశారు నాకు, రేపు ఒకవేళ మార్కెట్ పడిపోతే కొనుక్కోవడానికి ఏమిటి అని. సో అటువంటి ఒక లిక్విడిటీ గష్ అనేది మనకు మార్కెట్లో ఉన్నప్పుడు ఏమీ మనం జంకాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. సరే ఫండమెంటల్స్ ఏమైనా డ్యామేజ్ జరిగితే అప్పుడు తప్పకుండా ఆలోచించాలి, అంతేగాని
ఈ ఎలిగేషన్స్ రిపోర్ట్స్ అటువంటివి చూసి గాభరా పడాల్సిన అవసరం అయితే ఏమీ కనపట్టలేదు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్స్లో మనకు నిఫ్టీ 24,293 ఇక్కడ కనిపిస్తోంది. సెన్సెక్స్ కూడా ఒక 450 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో మార్కెట్స్ నెగిటివ్గా వీక్గా ఓపెన్ కాబోతున్నాయి. ఈ హిండెన్బర్గ్ మాధవీపురి బుచ్ వివాదం ఓపెనింగ్ మీద ప్రభావం చూపిస్తోంది. కాకపోతే దీన్ని మార్కెట్ ఈ డిప్ని కొంటుందా లేదా ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. అలాగే ముఖ్యంగా బ్రాడర్ మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి చూద్దాం. ఈలోగా కొంతమంది కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్, నా పేరు వేణు అండి, హైదరాబాద్ నుంచి. వేణు, ముందుగా క్యాప్షన్ గురించి అడుగుదాం అనుకుంటానండి. స్టాక్స్ స్ప్లిట్ అయింది కదా సార్, 400 షేర్స్ ఉన్నాయి, అది ఇంకా బై చేసుకోవచ్చా? అది కుటుంబ గారి సలహా అడుగుదామని. అట్లానే మనోరమ ఒకటి, పటేల్ ఇంజనీరింగ్ అండి. పటేల్ ఇంజనీరింగ్, ఇంకోటి ఏదన్నారు? మనోరమ అండి. మనోరమ ఇండస్ట్రీస్, అవును. ఓకే, అట్లానే సార్, క్యాప్షన్ గారి శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. క్యాప్షన్ శ్రీకాంత్ గారి జన్మదినం వారిది. అవును సార్, పోలీస్ సార్ తెలిసింది. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, కుటుంబ గారు రిజల్ట్ వచ్చింది, క్యాప్షన్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు, యాజ్ యూజువల్ గ్రోత్ కనపరిచారు. స్టాక్ కూడా స్ప్లిట్ అయింది, ఇక్కడ కొనుక్కోవచ్చా లేదా? అయితే అప్పుడే వద్దంటానండి, హోల్డ్ చేయమంటే, ఎందుకంటే హెడ్ ఆఫ్ స్ప్లిట్ అనమాట. స్టాక్ రన్ అప్ అవటం చూసాం, రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్లీ గుడ్ వచ్చినాయి అనమాట. బట్ డెఫినెట్లీ ఇది లీన్ సీజన్ కాబట్టి సెప్టెంబర్ రిజల్ట్స్ అయిన తర్వాతే ఫ్రెష్ బయింగ్ చేయాలి. అప్పటికి మేబీ ఒక స్మాల్ కరెక్షన్ ఆఫ్ 10-15% అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చేసి ఇక్కడ కొనాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అని అంటాను. మనోరమ ఇండస్ట్రీస్ మనం చూసాం, డీసెంట్ ఎనఫ్ రిజల్ట్ ఇచ్చారనమాట. అండ్ స్టాక్ కూడా ఇప్పుడు బాగా పెర్ఫామ్ చేస్తుంది. స్ప్లిట్ అయిన తర్వాత లిక్విడిటీ పెరిగింది అనమాట, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అయితే నీచ్ సెగ్మెంట్ లో ఉంది, లేదైతే కనుక నట్స్ నుంచి అనమాట, కాస్మెటిక్స్ కి దానికి యూజ్ చేసే బట్టర్ ఏదైతే తయారు చేస్తారో అందులో అనమాట, దట్ ఈ ఛత్తీస్గఢ్ లాంటి బ్యాక్వర్డ్ ఫారెస్ట్ రీజన్ లో ఉన్న ప్లాంట్ అనమాట. డెఫినెట్లీ ఇట్ ఈస్ బౌండ్ టు డూ వెల్ అని అంటాను, హోల్డ్ అంటాను. పటేల్ ఏదో వాళ్ళ మెయిన్ ప్రమోటర్ చనిపోయారు కదా అని చెప్పేసి అని కొంత వీక్నెస్ రీసెంట్లీ డెవలప్ అవటం చూసాం, కానీ బట్ క్లియర్ కట్ గా టర్న్ అరౌండ్ అయిపోయింది కంపెనీ మొత్తం అనమాట. మనం ముందు డార్క్ హార్స్ గా అనేవాళ్ళం, అలాంటిది నౌ ఇన్ ఇన్ఫ్రాస్పేస్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. మేబీ కొంచెం ఇక్కడ ఈ 1-2 quarters మేనేజ్మెంట్ చేంజ్ ఏదైతే ఉందో అనమాట, ఇదంతా కన్సాలిడేట్ అయిన తర్వాత స్టాక్ మళ్ళీ పెరుగుతుంది. యాస్ ఆఫ్ నౌ హోల్డ్ అంట. 53 రేపు రిజల్ట్ ఉంది పటేల్ ఇంజనీరింగ్, ఒకసారి చూడండి రిజల్ట్ లాస్ట్ క్వార్టర్ లాగా సూపర్ రిజల్ట్ వస్తుందా లేకపోతే ఏమైనా నిరాశపరుస్తుందా, ఇది కూడా గమనించాల్సిన అంశం. ఇప్పుడే మన కాలర్ చెప్పినట్లుగా క్యాప్షన్ ఎండీ అండ్ సిఇఓ శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు చక్కగా వారి కంపెనీని ఈ విధంగానే దినదిన అభివృద్ధి చేస్తూ షేర్ హోల్డర్స్కి చక్కటి రివార్డ్స్ ఇస్తూ ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాం. మన కాలర్స్లో మన వ్యూవర్స్లో చాలామందికి క్యాప్షన్ షేర్స్ ఉన్నాయి, మంచి చక్కటి వెల్త్ క్రియేట్ చేసి పెట్టింది. మనం అనుకున్న సమయం నుంచి ఆల్మోస్ట్ 3 times పెరిగింది స్టాక్ ప్రైస్. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నేను మెరక్ నుంచి అనిల్ కుమార్ మాట్లాడుతున్నాను సార్. అడగండి అనుప్ కుమార్. సార్, నేను మెజగాన్ డాక్ చెప్పిస్తున్నాను సార్, 5600 లో. మెజగాన్ డాక్? అవును సార్. ఏ ప్రైస్ లో కొన్నారు? 56 సార్. 5600? అవును సార్. ఓకే, అయితే మార్పులు తీసుకున్నాను సార్ నేను 300 rupees లో. ఇంకోటి ఏదన్నారు? మోస్ట్ చిప్ కొచ్చిన్ షిప్ తీసుకున్నారు సార్. కొచ్చిన్ షిప్ యాడ్ కూడా తీసుకున్నారు, గుడ్. ఇంకోటి వెళ్తాను సార్. సరే, మరి హోల్డ్ చేయొచ్చా లేదా? క్రాంతి గారు, ఏమిటి పరిస్థితి మా మజగాన్ డాక్ కొచ్చిన్ షిప్ యార్డ్? ఆయన హైయర్ ప్రైస్ రేంజ్ లో ఎంటర్ అయ్యారు సార్, ఫండమెంటల్స్ ప్రకారం ఇబ్బంది ఆయన వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ స్టాక్స్ మళ్ళీ రీబౌండ్ అవుతాయి. మజగాన్ డాక్ యార్డ్ లో మనకి రిజల్ట్స్ డ్యూ ఉంది వస్తుంది, రిజల్ట్స్ కూడా బాగానే ఉండడానికి అవకాశం ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి వస్తుంది సార్.
హీ కెన్ హోల్డ్ ఆన్ ఆల్ ద కంపెనీస్ ని, మూడింటిని హోల్డ్ చేయొచ్చు. ఓకే, మూడింటిని హోల్డ్ చేయండి. మాస్టర్షిప్ కూడా హోల్డ్ చేయదైన స్టాక్, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. అలాగే మనతో రాజేష్ పాల్వియా జాయిన్ అయ్యారు, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సిస్ సెక్యూరిటీస్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో వాట్ టు డూ ఇన్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ టుడే? గుడ్ మార్నింగ్ వసంత్ జీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అగైన్ యూనో సెకండ్ టైమ్ హిండెన్బర్గ్ కేమ్ అవుట్ విత్ యూనో దిస్ ఎలిగేషన్స్ ఆన్ అడానీ గ్రూప్ స్టాక్స్. సో ఐ థింక్ దేర్ వుడ్ బి వాలటిలిటీ ఇన్ ద స్టాక్స్ బికాస్ ఇనిషియల్ రియాక్షన్ వుడ్ బి దేర్ ఇన్ ద మార్కెట్ ఫార్ ఆల్ దిస్ అడానీ గ్రూప్ స్టాక్స్. బట్ ఐ థింక్ one should wait, you know, one should not jump to, you know, immediate act on this kind of, you know, volatility if it comes in the market, because this is again your second time the same kind of allegation with a different kind of, you know, views they have already come up. So I think looking at the indicative ticks on the Nifty, that is clearly showing, you know, stability still. There is no as such panic on the you know, indicative ticks for the GIFT Nifty. So I think whatever initial volatility would be there in the stock can be a buying opportunity, but I think one should wait for, you know, first 10-15 minute to, you know, deploy some of the trading in this Adani Group stock. So I think apart of Adani Group stock, there is a lot of opportunity in the market. I don't think the whole market will, you know, start, you know, correcting on these allegations. There is a serious allegation, but still we believe that, you know, market is matured enough now to, you know, handle these kind of, you know, news flow. Our Indian growth story is still intact. There is no downtick in earnings which we are seeing from the corporates. So market is backed with the fundamentals. So I think yes, there would be volatility in the market, but I think in next first 10 to 15 minute I think market should settle down all this volatility, and I think market will move back to the normalcy. For Nifty, I think one should clearly focus on the level 24,200. That level needs to watch after the opening. If we hold out this level, I think market will again, you know, try to recover from whatever low we get in first 10-15 minute. So 24,200 is the key level for traders. If it not breaks, I think there is no worry at this moment for the market also, and I think market will recover. On the higher side, 24,450 is the level to watch for. If we crosses 24,450, I think there would be short covering action may trigger in the market, and then we can see you know, further more upward momentum based on the short covering action. So two level, 24,200 on the downside, 24,450 on the higher side. For Bank Nifty, 50,000 is the important level to watch for after this opening. If we not breaks those level, there would be again, you know, reversal from those level, because major put base concentration is placed at around 50,000 mark. If we slip low to 50,000, then there would be some unwinding trade can play out in the market, and then possible 49,500 would be the next level for the Bank Nifty. But I think there is an opportunity in pharma space, chemical, agrochemical. These all space are looking very bullish. I think some of the automobile stocks are also showing good traction. So I think one should look at these pockets to deploy some long trades in this volatile market. So our focus is to play this volatility by buying pharma as well as agrochemical stocks and some of the stocks from the automobile. So these three pockets where we are focusing at this juncture. So any specific stocks from the agrochemicals and pharma? So I think from agrochemical, I have already mentioned earlier also Excel Industry, that stock is looking very promising. The way stock is moving up in you know, upsloping channel on the daily results. Results also came out for Excel, Rayashi. Excellent results. Yeah. So yeah. For Excel Industry, we are projecting target now 1600 to 1650. One can use this stock to deploy some long trade for near term to short term investment perspective. Your stop loss should be placed at around 1410. So this stock is looking very promising. I think another stock that one can focus from chemical space, that is, you know, PI Industry. Stock is holding above its breakout level. Stock is almost trading near to its all-time high trajectory. So PI Industry could be a stock where we could see some upward momentum. Possible upside target we can see towards 4650 to 4700. You can keep your stop loss around 4350. Some of the pharma space is also looking very promising. I think one can look at Alkem Lab. That stock is also looking very promising.
Here, there is a possibility that, you know, stock may move further higher to 6,000 to 6,050 kind of level. So Alkem Lab is a buy with stop loss of 57.50. Another stock from pharma space, that is, you know, Sun Pharma, that stock is also looking promising. So Sun Pharma can be looked at to buy for upside target of 1800 to 1830. Your stop loss should be placed at around 1690. Okay, Rajesh, stay put. Markets have opened. మార్కెట్లు అనుకున్నట్లుగానే నెగిటివ్గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీలో ఈ సమయంలో 70 పాయింట్లు నష్టం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది. అలాగే సెన్సెక్స్ 230 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకా వీక్గా ఓపెన్ అయింది మనకు, 0.65% డౌన్ మిడ్ క్యాప్ ఇండెక్స్. అండ్ బ్రెడ్త్ నెగిటివ్గా ఉంది. అడ్వాన్సెస్ 1120, డిక్లైన్స్ 1570. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అదాని గ్రూప్ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. అదాని ఎంటర్ప్రైజెస్ డౌన్ 3.7%. అలాగే ఓలా ఎలక్ట్రిక్ మొన్న లిస్ట్ అయింది ఫ్రైడే రోజు, 96 రూపీస్, ఆల్మోస్ట్ 76 ఇష్యూ ప్రైస్, 96 ఈజ్ ది ప్రజెంట్ ప్రైస్. ఒక మంచి లాభాన్ని ఇచ్చింది ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ సమయంలో. ఓకే, ఇతర మిడ్ క్యాప్ స్టాక్స్ చూద్దాం. గెయినర్స్ వర్సెస్, ఓకే. So, Rajesh ji, before you leave, anything that you have observed for trading? I think another space, Vasant ji, one can look at is oil and gas space. That space is also, we have mentioned earlier also. I think this space is showing, you know, continuity. So, I think ONGC, GAIL can be looked at to buy for intraday perspective also. Even Oil India, these three stocks from oil and gas sector. So, Oil India, we are bullish and we are projecting target towards 700 to 720. So Oil India can be a buy with stop loss of 625. ONGC is buy with stop loss of 322. Upside target for ONGC we are projecting towards 345 to 350. From mid-cap space, I think FL is also looking promising. Here also one can deploy some long trade. We are projecting target towards 1680 to 1700. So FL can be a buy with stop loss of 1565. Okay, Apple konukochu 1565 target tho, alage ONGC, GAIL, Oil India Limited, ivanni intraday kosam teeskodagina stocks. Thank you, Rajesh. PI Industries, Alkem Labs, Sun Pharma, Excel Industries, ivu kuda ayina ichinavi positional calls ga ichina kuda anni manchi investment recommendations ga kuda manam teeskovachchu. Okay, ika konni mails chuddam. శేష సాయినాథ్ అడుగుతున్నారు, ఆర్ఎస్డబ్ల్యూఎం 239లో 1000 షేర్స్ తీసుకున్నారు. కుటుంబరావు, ఏంటి ఆర్ఎస్డబ్ల్యూఎం ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే హోల్డ్ చేయమంటానండి. యాక్చువల్గా స్పిన్నింగ్ అనమాట, రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ అనమాట షార్ట్ ఫామ్ అది. ఓవరాల్గా టెక్స్టైల్ స్టాక్స్ కొంచెం అనమాట బెటర్ షేప్లో ఉన్నాయి. అండ్ మేబీ ఆర్ఎస్డబ్ల్యూఎం కూడా అనమాట లాస్ట్ టైం టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ చూపించారు, కాబట్టి ఈసారి రిజల్ట్ బాగుంటే కనుక నేను అనుకుంటా స్టాక్ కెన్ డెఫినెట్లీ మూవ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. అండ్ టెక్స్టైల్ స్పేస్ ఓవరాల్ గా పోస్ట్ బంగ్లాదేశ్ ఈవెంట్స్ కొంచెం బెటర్ గా అనిపిస్తుంది, కాబట్టి హోల్డ్ అండి. ఓకే, షణ్ముఖ్ అడుగుతున్నారు, యథార్థ్ హాస్పిటల్స్ 3% లాస్ లో ఉన్నారు, హెచ్సిసి 4% లాస్ లో ఉన్నారు, ఈ రెండింటిలోంచి ఎగ్జిట్ అయ్యి ఎక్కడైనా వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చా లేదు హోల్డ్ చేయొచ్చా? యథార్థ్ అండ్ హెచ్సిసి, యథార్థ్ హాస్పిటల్స్ రిలేటివ్లీ న్యూ లిస్టింగ్ అనుకోవచ్చు, లెస్ దాన్ అన్ ఇయర్ ట్రాక్ కనిపిస్తుంది. హెచ్సిసి అయితే టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి కంటిన్యూ చేయమంటానండి. అయితే రీసెంట్లీ ఒక హై ఫామ్ అయింది, బెస్ట్ ర్యాలీ రావాలంటే కూడా తిరిగి 55-57 బ్యాండ్ అనమాట క్రాస్ అయ్యి నిలబడితేనే వస్తుంది అనమాట. ఎందుకంటే ఈవెన్ జూన్ రిజల్ట్ కూడా టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్సే ఉంది. ఇప్పుడు వన్స్ ప్రాఫిట్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట, కరెక్షన్స్ వచ్చినా కూడా తర్వాత పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి, హోల్డ్ అంటానండి. యథార్థ వన్ ఆఫ్ ద ట్రామా కేర్ లో వన్ ఆఫ్ ద పెద్ద హాస్పిటల్స్ అనండి నార్త్ లో, అందులో డౌట్ లేదనమాట. అందులో అయితే స్టాక్ అనమాట ఒక పీక్ రీచ్ అయింది లిస్టింగ్ తర్వాత, 500 అనమాట రీచ్ అయ్యి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. మేబీ నన్ను అడిగితే కనుక ఆల్ హాస్పిటల్ స్టాక్స్ కాస్త ఎఫ్ఐ ఫేవరెట్స్ అవుతున్నాయి కాబట్టి హోల్డ్ చేయమని అయితే చెప్తాను యథార్థ ఫర్ ప్రెసెంట్ అయితే. ఓకే, శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి, ఎన్హెచ్పిసి ఉన్నాయి 2000 షేర్లు 108 రూపాయలు. క్రాంతి గారు, ఎన్హెచ్పిసి హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు ఎన్హెచ్పిసి, బట్ ఏంటంటే డిఎస్సి ర్యాలీ తర్వాత
కొంచెం స్టాక్ లో కొంచెం కన్సాలిడేషన్ అనేది చూస్తున్నాం. రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి వస్తుంది సార్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను ఎన్హెచ్పిసి వస్తుంది. ఓకే, పిఎస్ రెడ్డి అడుగుతున్నారు, ఆయన బొరోసిల్ రెన్యూబుల్స్ 550లో, ఆర్చియన్ కెమికల్స్ 666లో హోల్డ్ చేస్తున్నారు. సో రామకృష్ణ గారు, బొరోసిల్ పరిస్థితి ఏంటి? 550 పెద్దగా ఈ స్టాక్ అంతగా హడావిడిగా మూవ్ కావడాలు ఇవి ఉండవు. అవునండి, బొరోసిల్ రెన్యూబుల్స్ అన్నారు కదా, 508 దగ్గర ట్రేడ్ అవుతా ఉందండి ప్రస్తుతం. ఈ స్టాక్ కన్సల్టేషన్ కనిపిస్తుందండి, చాలా క్వార్టర్స్లో 3 quarters నుంచి కన్సల్టేషన్ కనిపిస్తుంది. కాకపోతే స్కోప్ ఉందండి ఈ స్టాక్ మళ్ళీ రికవర్ అయ్యి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూడటానికి 1 year టైం ఫ్రేమ్ పెట్టుకోండి. కొంచెం లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశం. రిజల్ట్ రాలేదు ఇంకా, ఇవాళ వస్తున్నాయి రిజల్ట్స్, ఒకసారి రిజల్ట్ చూడండి. రిజల్ట్స్లో ఏమైనా అద్భుతాలు జరిగితే ఏమైనా పెరుగుతుంది, లేకపోతే డల్గానే ఉంటుంది. కుటుంబారు, ఆర్చియన్ కెమికల్స్ హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే నీచ్ సెగ్మెంట్ లో ఉన్నారు, సాల్ట్ బేస్డ్ దీంట్లో అనమాట. అండ్ రిజల్ట్ క్యాపెక్స్ వల్ల స్లైట్లీ వీకర్ రిజల్ట్ గా ఆ రోజు కొనమని కూడా చెప్పాను అనమాట. తగ్గితే స్టాక్ ఇప్పుడు ఇట్ ఈస్ డూయింగ్ వెల్, 720 దగ్గర అక్కడ ఉంది. నన్ను అడిగితే ఇట్ విల్ క్లియర్లీ క్రాస్ 1000 కూడా అండి నెక్స్ట్ 6 months డెఫినెట్లీ హోల్డ్. ఓకే, తర్వాత శంకర్ రావు, సరే సూర్యప్రసాద్ అడుగుతున్నారు, భారత్ డైనమిక్స్ రిజల్ట్స్ అంతగా బాగాలేవు. అవును, కరెక్టే, రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయి. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా అనేది ఆయన సలహా. క్రాంతి గారు ఏమంటారు? బీడిఎల్ వసంత్ గారు, మనం ఎర్నింగ్స్ ఇంకా చూడాలి వసంత్ గారు. బట్ ఏంటంటే ఓవరాల్ గా అయితే వసంత్ గారు ఇమీడియట్ గా 1 quarter రిజల్ట్స్ నెగిటివ్ గా వచ్చినాయని, ఈ స్టాక్ ఇమీడియట్ గా అమ్మాల్సిన అవసరం ఏం లేదు వసంత్ గారు. ఇన్ఫాక్ట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఈ స్టాక్ చాలా ఫేవరబుల్ గా ఉంది. నెక్స్ట్ డిఫెన్స్ లో బాగా ట్రాక్షన్ వస్తున్నటువంటి స్టాక్ వసంత్ గారు. సో అందువల్ల ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఇమీడియట్ గా పానిక్ సెల్లింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు బీడిఎల్. అంటే ఇటువంటి కంపెనీలకి ఏంటంటే ఒక్కొక్క క్వార్టర్లో ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ వస్తాయి, అది కనిపించింది బీడిఎల్లో. టాప్ లైన్ బాగా తగ్గింది, మార్చ్ క్వార్టర్లో 854 crores అయితే జూన్ క్వార్టర్లో 191 crores అండ్ ఆపరేటింగ్ లాస్ చూపించారు. సో సరే వన్ ఆఫ్ క్వార్టర్గానే దీన్ని భావించాల్సి వస్తుంది, ఇటువంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. క్లియర్లీ అలా ఇన్వెస్టర్ దీంట్లో కమెంటరీలో చెప్పారు వసంత్ గారు, వన్ కంపెనీ విచ్ గాట్ ఎఫెక్టెడ్ బై రష్యా ఉక్రెయిన్ వార్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలా ఇన్పుట్స్ అనమాట ఎక్కువగా అటేప్ నుంచి వస్తాయి అనమాట, మిజైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇటు కన్నిటికి కూడా అది బాగా ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి క్లియర్లీ చెప్తున్నాం. ఓకే, హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అలాగే గెయిల్ కొనుక్కోవచ్చా ఈ ప్రైస్లో అని అడుగుతున్నారు రామకృష్ణ గారు. గెయిల్ టెక్నికల్ ఎలా ఉంది? గెయిల్ టెక్నికల్గా బాగుందండి, ఈవెన్ షార్ట్ టర్మ్ అంటే ఒక 15 days 20 days కూడా ఈ స్టాక్ మళ్ళీ స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మంచి సపోర్ట్స్ తీసుకొని ఈరోజు స్టాకు 228 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయినా బాగుందండి స్టాక్. ఓకే, 217లో ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది గెయిల్కి, అక్కడైతే నిరభ్యంతరంగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనిపిస్తుంది. తర్వాత వర్షిత్ అడుగుతున్నారు, ఐఆర్ఎఫ్సి ₹208 యావరేజ్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ ఇవాళ రిజల్ట్ ఉంది కుటుంబం, ఎలా ఉంది ఐఆర్ఎఫ్సి రిజల్ట్, ఏ విధంగా రావచ్చు? రిజల్ట్ స్టడీగానే వస్తుందండి, ఎందుకంటే ఇట్స్ అండ్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్, మార్జిన్ స్టేబుల్గా ఉంటాయి. అందులో ఏదో పెద్ద మిగతా ఎన్బిఎఫ్సిస్ లాగా ప్రైవేట్ ఎన్బిఎఫ్సిస్ లాగా కంగారుగా మా పెర్ఫార్మెన్స్ ఉండే సూచనలు అయితే లేదు, స్టడీగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. నన్ను అడిగితే హోల్డ్ చేయమంటానండి ఐఆర్ఎఫ్సి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు రికార్డ్ డేట్ కూడా ఉంది డివిడెండ్ కనమాట, ఫైనల్ డివిడెండ్ రికార్డ్ డేట్ అయినప్పుడు కాస్త నేను అనుకోవటం షార్టేజ్ ఆఫ్ స్టాక్ బుక్ లో జరుగుతున్న స్టాక్ పెరిగే సూచనలు కూడా ఫర్ షార్ట్ టర్మ్ పెరిగే సూచనలు అయితే కనిపిస్తుంది. ఓకే, జయలక్ష్మి విజయవాడ నుంచి, కేఈఐ ఇండస్ట్రీస్ ₹4,850 లో కొన్నారు, అమర రాజా 1740లో కొన్నారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయదగ్గ స్టాక్ వస్తుంది గారు, కానీ ఏంటంటే ఆవిడ ఎంటర్ అవటం హై ప్రైసెస్ లో ఎంటర్ అయ్యారు బోత్ కేఈఏ గానీ అమర రాజా గానీ. అమర రాజా నెక్స్ట్ జిగా ఫ్యాక్టరీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది వస్తుంది గారు, అందువల్ల బోత్ స్టాక్స్ ఆర్ కెన్ బి హోల్డ్ వస్తుంది. మహబూబ్ నగర్ దగ్గర ఒక గిగా ఫ్యాక్టరీని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, ఐ థింక్ లాస్ట్ ఫ్రైడే దే హ్యాడ్ సమ్ ఫౌండేషన్ స్టోన్ ఏదో ఒక
ఉత్సవం కూడా వాళ్ళు జరపడం చూసాం మనం. అమర్ రాజు ఈజ్ ఏ గుడ్ స్టాక్ అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ కేఈఐ ఇండస్ట్రీస్ కూడా. రాహుల్ గాంధీ గారికి ఒక డౌట్ వచ్చింది, సెబీ చీఫ్ లాస్ట్ ఇయర్ 2 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అలా చేస్తున్నారు అని. ఇది వారి విజ్ఞానం. సరే, ఆ చిన్న జోక్తో కార్యక్రమాన్ని ముగిద్దాం. మిగతా మెయిల్స్లో కొన్నింటిని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.